వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నందలపేటలోని లెనిన్ రోడ్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు 22 వర్ధంతి వేడుకలు కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదల పాలిట పెన్నిధి స్వర్గీయ ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం పైన పూలు చల్లి నివాళులర్పించారు అభిమానులు. ఈ కార్యక్రమంలో ఎస్కే రావు, గిరి, రఘు, శ్రీను, విక్రమార్కులు, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, హరికృష్ణ, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన నందమూరి తారక రామారావు గారు పేదవాడికి ఏది అవసరమో వారి అవసరాలు తీర్చడం కోసం కూడు గూడు గుడ్డ అనేవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచనతో పార్టీ పెట్టారు. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఆ పార్టీ ఆ సిద్ధాంతాలను కానీ వారి యొక్క వారిని అవన్నీ అనుసరించబట్టే ఈ సమాజం ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంత సమాజం ఇంత అభివృద్ధి చెందింది. ఇదే రకంగా ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మాదిగల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న జాతీయ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు చిలక కిరణ్ తెలిపారు. ఐతానగర్ జగ్జీవన్ రామ్ సెంటర్ లో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా చిలక కిరణ్ మాట్లాడుతూ మందకృష్ణను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్ కల్పించుకుని కృష్ణమాదికపై పెట్టిన కేసులు ఎత్తివేసి విడుదల చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వర్గీకరణ విషయంలో దాటివేత చర్యల్ని మానుకోవాలని, వర్గీకరణకు సిఫార్సులు చేయాలని డిమాండ్ చేశారు. మందాకృష్ణను వెంటనే విడుదల చేయాలని కోరుతూ, ప్రజల నుండి మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మా నిరసన తెలియజేసే క్రమంలో కృష్ణమాదిక్ గారి మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమంగా కేసులు మనాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కృష్ణమాదిక్ గారిని మరి ఏ అయితే కేసులు పెట్టి అక్రమంగా కేసులు బనాయించారో అక్రమ కేసులు ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మరి రెండు రాష్ట్రాల్లో మరి కోటి సంతకాల సేకరణ ఈరోజు ఐతానగర్లోని బాబు జగ్జన్ రావు సెంటర్ నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ప్రజాస్వామికవాదులు మేధావులు అందరూ మరి మీ సంతకాల ద్వారా మీ మద్దతు తెలియజేసి ప్రభుత్వాన్ని నిరసనని ఎండగట్టాలని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. జగ్జీవన్ రావు గారి విగ్రహాన్ని లింగారావు గారి షట్టర్లో ఆవిష్కరించుకుని కోడి సంతకాల కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే ప్రారంభిస్తూ పోతా ఉన్నాం. కృష్ణమాది గారిపై బేషరత్తుగా కేసులు లేకుండా విడుదల చేయాలని చెప్పి డిమాండు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపించాలని చెప్పి డిమాండు. అలాగే జనవరి 29 నుంచి ఏప్రిల్ 6 దాకా జరగబోయే కేంద్రంలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 23 వార్డులోని చంద్రబాబు నాయుడు కాలనీలో మహబూసుబానీ గ్యార్మీ పండుగ వేడుకలని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ అన్నాపతిని శివకుమార్ తనయుడు, సత్యనారాయణ పాల్గొన్నారు. రఘురామరెడ్డి ఫ్రెండ్ సర్కిల్, దుబాయ్ బాబు, సుబ్రహ్మణ్యం, చైతన్య, సాయిరాం యాదవ్, సాయి చరణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షించారు. మహబూసుబాని గారి ఎంతో పవిత్రమైన గ్యాన్మీ పండుగ జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా పిలిచిన జేఆర్ యూత్ రఘురామరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా పిలిచిన మన అన్నాపతన శివకుమార్ గారి కుమారుడు సత్యం బాబు గారికి, ఈ కార్యక్రమానికి వారికి పిలిచినందుకు జేఆర్ యూత్ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ నెల 26, 27, 28 తేదీలలో తెనాలిలో తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించే సాహిత్య తెలుగు సమ్మేళన సభకు అతిరథ మహారథులు హాజరవుతున్నారని చెప్పారు. కళలకు కాణాచి అయిన తెనాలిలో సాహిత్య తెలుగు సంబరాలు ఏర్పాటు చేసుకోవడం సముచితమేనని ఎమ్మెల్యే అన్నారు.
జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రణరంగ చౌక్లో అమరవీరులకు నివాళి అర్పించి అక్కడి నుండే తెలుగు కోసం నడక కార్యక్రమాన్ని ప్రారంభించుకుని కళాక్షేత్రం వరకు కొనసాగుతుందని వివరించారు ఆలపాటి. ఆనాటి సభలో ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ, డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షులు జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్, రచయిత సినీ నటులు గొల్లపూడి మారుతీరావు, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయభాస్కర్ తదితరులు పాల్గొంటారని చెప్పారు ఎమ్మెల్యే. రెండవ రోజు అంటే 27వ తేదీన తెనాలి సాహితీ కళా చారిత్రక వైభవం గురించి ప్రసంగాలు, ఆ తర్వాత పలువురిని సన్మానించడం, తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయనన్నారు రాజేంద్ర ప్రసాద్. చివరి రోజు 28వ తేదీ ఉదయం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భాషా వికాసం, ప్రసార మాధ్యమాలు అనే అంశంపై చర్చ ఉంటుందన్నారు. సాయంత్రం ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, విశిష్ట అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొంటారని వివరించారు ఎమ్మెల్యే. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, కమిషనర్ శకుంతల, దక్షిణామూర్తి డిఎల్ కాంతారావు, రావినూతల శ్రీరామూర్తి, యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య పాల్గొన్నారు. మన ద్వారా సాహిత్య అభివృద్ధి జరగాలని చెప్పి, భాష అభివృద్ధి జరగాలని చెప్పి, భాషని కాపాడుకోవాలనే భావం మనందరికీ కలగటం చాలా సంతోషం. అదేవిధంగా 26, 27, 28 ఎలాంటి కార్యక్రమాలు ఎవరెవరు వస్తున్నారు అంటే, 26 ఆ రోజు మన గణతంత్ర దినోత్సవ రోజు. ఆ రోజున మన రణరంగ చౌక్ ఎవరైతే అమరవీరులుగా మనం పిలుచుకుంటా ఉన్నామో, ఎవరైతే దేశ స్వాతంత్రం కోసం ఫిట్ ఇండియా ఉద్యమంలో అశువులు బాపారో, అలాంటి చౌక్ దగ్గర నుంచి ఆ తెలుగు తల్లికి వందనం చేసి అక్కడి నుంచి తెలుగు కోసం నడక రామకృష్ణ కళా క్షేత్రం వరకు ఈ యొక్క నడకని ప్రారంభించుకొని తెలుగు తల్లి గీతాలాపంతో ప్రారంభ సభ జరుగుతుంది. రెండో రోజు తెనాలి సాహితీ కళా చారిత్రక వైభవం, మన పట్టణం గురించి, మన పట్టణం యొక్క చరిత్ర, ఆ చరిత్రలో మన పట్టణ చరిత్రలో సాహిత్యం పట్ల, కళ్ళ పట్ల మనకున్న చరిత్ర, అంతేకాకుండా ఒక తెనాలి చారిత్రక వైభవం పుస్తక ఆవిష్కరణ, తర్వాత ప్రసార మాధ్యమాలు ఈ భాషా వికాసానికి ఎంతవరకు తోడ్పడతా ఉన్నాయి అదొక అంశం, భాషా వికాసానికి మాండలికాలు పాత్ర, తెలుగు సాహిత్యం సామాజిక వికాసం, భాషాభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర, మన రమేష్ బాబు గారు, సామల రమేష్ బాబు గారు, దీంతోపాటు మరి అనేక మంది పెద్దలను కూడా మనం పిలుచుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.